మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గౌరవ సభ్యులకు మరియు ఎన్నికైన సభ్యులందరికీ కంగ్రాట్స్, నమస్కారం. నేను మాట్లాడేది ఓ కళ్యాణ్. సర్దుమరిగింది అనుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా మళ్ళా ఒక ఎలక్షన్కి సంబంధించిన ఫుటేజ్ కోసం ప్రకాష్ రాజ్ అండ్ దే టీమ్ అడగటం, దానికి మన ఎలక్షన్ ఆఫీసర్ 10 times మన మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి అది నా ప్రివిలేజ్, నా గౌరవం అని చెప్పిన వ్యక్తి ఎలక్షన్ ఆఫీసర్ చెప్పే సమాధానం నాకు నచ్చలేదు. ఒక కంటెస్టెడ్ క్యాండిడేటు గెలిచిన వాళ్ళ టీము కొన్ని అడిగినప్పుడు అది మన వాటికి కెమెరా ఫుటేజ్ కానీ ఇంకేదైనా అడిగినప్పుడు నా రోల్ అయిపోయింది, నేను ఎలక్షన్ కండక్ట్ చేయడం వరకే నా రోలు, దాని తర్వాత నా రోలు లేదు, మీరు కావాలంటే కోర్టుకు వెళ్ళండి అని చెప్పడం అనేది అసమంజసంగా ఉంది. కృష్ణమోహన్ గారు, మీ రోల్ ఎలా అయిపోతుంది అనుకున్నారు మీరు? అంటే మీరు చేసే ప్రతి పని, ప్రతి ఎలక్షన్ మీరు పర్ఫెక్ట్గా కరెక్ట్గా మీరు కంటెస్ట్ చేస్తారు, మీరు కండక్ట్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? మీరు మొన్న స్వేరింగ్ సెరమనీలో ఒక మాట చెప్పారు అన్నయ్య మోహన్ బాబు గురించి, ఆయన ఆధ్వర్యంలో నేను ఎలక్షన్ పెట్టాను, ఎంతో సవ్యంగా జరిపించాను అని చెప్పి. ఆయన ఆధ్వర్యంలో మీరు ఎలక్షన్ పెట్టడం ఏంటండి? మళ్ళీ ఆయన అక్కడ అవమానపరచడం, ఆయన మళ్ళీ వివాదంలో లాగటమా? మీకు మాట్లాడడం తెలుసా తెలియదా మీకండి? ఒక రోలు మీరు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఫండమెంటల్ దేర్ ఆర్ సమ్ బైలాస్ విల్ బి దేర్. ఒక రిజిస్టర్ బైలా మన 2013 ఆ రోజు నేను అపోజ్ చేసి మన ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ ఆఫీసర్తో పాటు మన మెంబర్ ఎవరు ఉండకూడదు అని, అప్పుడు నారాయణరావు గారు ఉండకూడదు మన మెంబర్గా, బయట వాళ్ళు ఉండాలని అపోజ్ చేసినప్పుడు, ఉండాలని అపోజ్ చేసినప్పుడు 2013 2015 మన బైలాస్ అమెండ్ చేసాం. అమెండ్ బైలా రిజిస్టర్ అయిపోయింది, వాటికి గవర్నమెంట్లో ముద్రై మనకు బయటకు వచ్చింది. అప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్న శివకృష్ణ గారు సంతకం పెట్టారు దానికి. అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే విధానం మీకు నచ్చలేదు, మీరు ఫండమెంటల్స్ మీరు ఫాలో అవ్వలేదు, ఎలక్షన్ బైలాన్ని ఫాలో అవ్వలేదు. అంటే మీరు ద వే ఆఫ్ గివింగ్ నోటిఫికేషన్ రాంగ్ అని మీకు చెప్తున్నాను. మీకు ఎక్స్ ప్రెసిడెంట్ నరేష్, నా ఫ్రెండే డియర్ నరేష్, ఎక్స్ ప్రెసిడెంట్ నరేష్ మీకు లెటర్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మిమ్మల్ని నేను అపాయింట్ చేస్తున్నాను ఎలక్షన్ ఆఫీసర్గా, అలాగే లీగల్ అడ్వైజర్గా కూడా మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నాను, అలాగే మీకు అసిస్టెంట్గా ఒక అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ నారాయణరావు గారిని అపాయింట్ చేస్తున్నాను, అలాగే డిసిప్లినరీ కమిటీకి చైర్మన్ ఉన్న కృష్ణరాజు గారు, ఒక రౌటా కొంటి రెడ్డి అన్న కూడా డిసిప్లినరీ కమిటీలో ఉన్న కృష్ణ మన శివకృష్ణ గారిని మీకు ఎలక్షన్ అబ్జర్వర్గా నేను అపాయింట్ చేస్తున్నానని చెప్పారు. ఏమండి ఇవన్నీ బైలాస్లో ఉన్నాయా? ప్రతి విషయానికి మీరు రూల్స్ రెగ్యులేషన్ మాట్లాడే వ్యక్తి నరేష్ మీకు లెటర్ ఇచ్చినప్పుడు మీరు బైలా చూడాలి కదా. ఆ బైలాలు ఏముందండి క్లియర్గా? మన బైలాలో, అమెండెడ్ బైలాలో, ప్రెసిడెంట్ మస్ట్ వాట్ యు కాల్